కరువు కాటకాలు లేకుండా ప్రజల మధ్య వైషమ్యాలు లేకుండా ప్రజలు కలిసిమెలిసి సుఖంగా బతికే భాగ్యం కలగాలని చెప్పి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పక్షాన ఇప్పటికే ఈ సంవత్సరం సన్నక్క సరళమ అభివృద్ధి కోసం గవర్నరు కిషన్ రెడ్డి గారు అదే విధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు 2.5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో ఈ ఆలయాన్ని ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయడానికి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి దృష్టి తీసుకుపోయి మరింత అభివృద్ధి కోసం తప్పకుండా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొకసారి యావత్ తెలంగాణ ప్రజానీకానికి సమ్మక్క సారళమ్మ జాతర సందర్భంగా గిరిజన ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అమ్మవార్లను వేడుకున్నది తెలంగాణను సుభిక్షంగా ఉండాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రకంగా ఆదివాసీల గిరిజనులకు పెద్దపీట వేస్తూ మొదటిసారిగా స్వాతంత్ర తర్వాత కేంద్రంలో 8 మంది ఆదివాసీ గిరిజన బిడ్డలకు కేంద్ర మంత్రివర్గంలో వారికి భాగస్వామ్యం కల్పించడమే కాకుండా దాదాపు 5-6 రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఈ జాతర సందర్భంగా మరి గిరిజనులకు ఆదివాసీలకు భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా కేంద్ర మంత్రుల యొక్క చొరవ వల్ల ఈసారి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడమే కాకుండా తప్పకుండా గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క సారలక్క ఈ పడిగిద్ద రాజు యొక్క మరి ప్రాంగణాన్ని తప్పకుండా మరి కేంద్ర మంత్రుల హోదాలో ఈ తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం కల్పించే రీతిలో మరి దీని అభివృద్ది కోసము ఒక భక్తి భావనతోని ఆధ్యాత్మిక చింతనతోని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ యొక్క ఆశీర్వాదంతో కూడా తెలంగాణ గిరిజనులకు మరి ఆదివాసీలు కాకుండా యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా విశ్వసించేటువంటి మొక్కులు తెచ్చుకున్నటువంటి ఈ యొక్క జాతరకు మొత్తం ఆసియాఖండంలోనే కుంభమేళ తర్వాత అతిపెద్ద జాతరగా కొనసాగడానికి ఇందులో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలతో అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ పొందాలని కోరుకుంటూ సెలవు ఇస్తాను.